మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆగమయ్య నగర్లోని పోచం ఆలయంలో పండుగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బోనాల సంబరాలు అమరనంటాయి. ఇందులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, వనస్థలీపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల విఠలరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా వారసత్వంగా పండుగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఎంతో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంతో మహిమ గల ఆలయమని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. ఆ అమ్మవారి ఆశస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్ణక ధన్రాజ్, ప్రవీణ్, సాయి, అరుణ్ సాయి, కిరణ్, కృపాకర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బోనాలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయి. అందరూ విఐపీలు మరియు మా ఇంటి ఆడపడుచులు అందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి ఈ గుడిని అప్పుడే శ్రీ పండుగ ఆగమయ్య గారు ఈ గుడి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వారు వారసులైనటువంటి కన్నగర్ గారు, పండుగ అశోక్ గారు, సుభాష్ గారు ఈ గుడిని వారసత్వంతో పాటు పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి పూజా కార్యక్రమాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నది. అందరికీ ప్రత్యేకంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.